ప్రకటించింది. నవంబర్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలని తీర్పునిచ్చింది. శాసనసభలోనే బలపరీక్ష జరగాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆ మేరకు 3 జడ్జీల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ప్రకటించింది. బలపరీక్ష ప్రక్రియ మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ప్రొటెం స్పీకరే బలపరీక్ష నిర్వహించాలని తాకీదు చేసింది. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ ను వెంటనే నియమించాలని నిర్దేశించింది. సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించాలని పేర్కొంది. బలపరీక్షకు సీక్రెట్ బ్యాలెట్ అవసరం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.